వికారాబాద్ జడ్పీ కార్యాలయ ప్రారంభోత్సవంలో గందరగోళ వాతావరణం చోటు చేసుకుంది. స్పీకర్ ప్రసాద్ కుమార్ జడ్పీ కార్యాలయ నిర్మాణానికి గత ప్రభుత్వ పాలనలో సమయానికి నిధులు అందలేదన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే యాదయ్య జడ్పీ కార్యాలయ నిర్మాణానికి సంబంధించిన పత్రాలు తమ దగ్గరే దాచుకుని కార్యాలయ నిర్మాణానికి సహకరించలేదన్నారు. జడ్పీ చైర్మన్ పదవీకాలం ముగుస్తుండటంతో కార్యాలయ నిర్మాణం పూర్తి కాకుండానే ప్రారంభిస్తున్నారని మహేందర్ రెడ్డిని ఉద్దేశించి యాదయ్య అనడంతో ఇద్దరి మధ్య మాటామాట పెరిగింది. అక్కడే ఉన్న స్పీకర్ ప్రసాద్ కుమార్ కలగజేసుకోవడంతో వివాదం సద్దుమణిగింది. రావాలని 50 సంవత్సరాల కళ నిజం చేసినటువంటి నాయకు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసిన తర్వాత 33 జిల్లాలు చేసి అందులో వికారాబాద్ కూడా మొట్టమొదటిసారిగా జిల్లా కేంద్రం ఏర్పాటు చేసి మరి నూతన కలెక్టర్ భవనాన్ని ప్రారంభోత్సవం చేసుకున్న తర్వాత స్థలంలో నిర్మించడం జరిగింది. ఇది ఒకటి చెప్తున్నా, రంగారెడ్డి జిల్లా గతం లోపల ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్పర్సన్ గా సునీతా మహేందర్ రెడ్డి గారు ఉండి మరి 3 సంవత్సరాలు లాటరీ జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉన్నప్పటికీ కూడా మరి నేను ఒకటే నాకు ఏంటంటే జిల్లా పరిషత్ భవనం మరి మహేందర్ 20-25 ఏళ్ల నుంచి ఈ జిల్లా మీద పట్టున్న నాయకులు మరి జిల్లా పరిషత్ మొత్తం అన్ని సంపూర్ణంగా కంప్లీట్ చేసినాకనే చేస్తే బాగుంటుండేదేమో అని నా ఆలోచన ఉండే కానీ ఇది ఏది ఏమైనా మరి అట్టుంటే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుండే. మళ్ళా మీకు తెలుసు అన్ని విషయాలు, గవర్నమెంట్ వేరు కాదు, జిల్లా పరిషత్ వేరు కాదు, గవర్నమెంట్ ఒకటే, జిల్లా పరిషత్ ఒకటే. పైసలు లేక అంటున్నాయి, జిల్లా పరిషత్కి వెళ్ళి ఇచ్చినా గవర్నమెంట్కి వెళ్ళి ఇచ్చినా రాటిఫికేషన్ చేసే పవర్ మీకు ఉన్నది, మీకు తెలియదు కాదు. జిల్లా పరిషత్ బిల్డింగ్ కు కాగితం మాత్రం ఇచ్చింది, 10 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పేసి, కానీ డబ్బులు ఇవ్వలేదు. ఇవ్వకపోయినా పర్వాలేదు, మరి శ్రీమతి సునీతా మహేందర్ రెడ్డి గారు చొరవ తీసుకొని జిల్లా పరిషత్ ప్రాదేశిక మెంబర్లకు రావాల్సిన డబ్బులు వారిని రిక్వెస్ట్ చేసి 5 కోట్ల రూపాయలు జనరల్ ఫండ్కి తీసుకొని ఇవాళ ఈ బిల్డింగ్ ఒక రూపురేఖలు దిద్దుకునే విధంగా వారి చొరవతో ఇవాళ ఆ బిల్డింగ్ తయారైంది. మరి కాలేయాదన్న 3 సార్లు ఎమ్మెల్యే ఉన్నాడు, మరి ఆ పేపర్ వచ్చింది కానీ పైసలు చేయడానికి అన్న ప్రయత్నం చేసింటే ఆ రోజు చాలా మంచిగా ఉంటుంది.